మరి మీకు ఆర్టిస్ట్ కావాలన్న ఆలోచన కానీ ఇతరత్ర వింగ్స్లోకి వెళ్ళాలని నేను చేసిన సినిమాల్లో వాళ్ళు డైరెక్టర్ వచ్చి మన సాయికి తగిలించేయండి ఈ డ్రెస్ అనేవాళ్ళు. సరే డైరెక్టర్ గారు చెప్తున్నారు కానీ తప్పదని వేసుకునేవాడు ఆ డ్రెస్. వేసుకునేవాళ్ళు వేశాను మన రాజేంద్రుడు గజేంద్రుడు కూడా వేశాను కదా సౌందర్య పిల్లనాడటాకి వస్తాను నాయనకాల కోట శ్రీనివాసరావు పరిగెడతాడు రోకలు పట్టుకొని. ఓకే ఫిలిమినగర్ అంతా రన్నింగ్ మేదరం బావగారు బావగారు అని వెనకాల నుంచి కోట శ్రీనివాసరావు పరిగెడతాడు. అది కంటిన్యూ చేస్తే బాగుండేది కదా మీకు, అంటే నటుడిగా ఎక్కువ సంపాదించుకోవడానికి అవకాశం ఉండేది కదా. ఉండేదని మీరంటున్నారు, నాకంటూ అది చెయ్యాలనే అభిలాష ఉండాలి కదా. అంతేలే, చెన్నైలో చాలామంది సినిమా వాళ్ళ జీవితాలు మీరు చూసి ఉంటారు సావిత్రి గారి దగ్గర నుంచి. సావిత్రి గారి దగ్గర నుంచి సావిత్రి గారితో మీకు పరిచయం ఉందా? పరిచయం ఉందండి, పనిచేసి మామూలు పనిచేశాను ఆయన ఆవిడతో పాటు. పరిచయం అంటే ఆ పరిచయం అక్కడే అంతవరకే. నేను రామారావు తప్పితే ప్రతి ఏ ఆర్టిస్టుల దగ్గర మూమెంట్ లేదండి నాకు. ఎందుకని? వాళ్ళ జాబ్ వాళ్ళు చేసేవాళ్ళు, నా జాబ్ నేను చేసి పక్కన నుంచి అంతవరకే. ఓకే, రామారావుతోనే ఆయన పెద్ద ఆయనతోనే ఎక్కువ పరిచయం. అంటే సావిత్రి గారు కానీ లేకపోతే పద్మనాభం గారు కానీ? లేదు, కొంతమంది సావిత్రి గారితో నా చెల్లెలికి ఉంది పరిచయం. అట్లాగా చివరికి మిగిలేది ఆ సినిమాలన్నీ చేసిన తనతో పాటు. అంటే సావిత్రి గారు సినిమా తీసినప్పుడు మీ సిస్టర్ కూడా ఫీల్డ్లో ఉండి ఉంటారుగా. ఫీల్డ్లోనే ఉందండి. అదే తీసి ఏం రిలీజ్ అవ్వలేదు కదండి. అదే చిన్నారి మనసులో, చిన్నారి మనసులో ఏదో చిన్నారి పాప మనసులో ఉంటారు. అదే ఆచార్య గారు స్టార్ట్ చేశారు ఆ సినిమా. నేను పనిచేశాను అసిస్టెంట్గా, ఎస్ కృష్ణారావు డైరెక్టర్. నెల్లూరు పక్కన బుచ్చిరెడ్డిపాలెంలో ఒక కాలువ పక్కన సెట్ వేసాము. అంతే, ఆ సెట్ హాఫ్ వేలో ఆగిపోయింది. ఓకే, సినిమా ఫీల్డ్కి వచ్చి ఒక వెలుగు వెలిగి బాగా ఇబ్బందులు పడ్డవాళ్ళు ఎవరెవరు ఉన్నారండి అక్కడ లాస్ట్ స్టేజ్కి వచ్చి ఏమీ లేకుండా ఇబ్బందులు పడ్డవాళ్ళు? ఇబ్బందులు పడ్డవాళ్ళు అంటే వాలీ గారు ఉన్నారు. వాలీ గారు మంచి ఆర్ట్ డైరెక్టరే. అంటే ఆర్ట్ డైరెక్టరే కాదు, ఆర్టిస్టులు కానీ ఇతరత్ర వాళ్ళు ఎవరైనా సరే ఇతరత్ర వాళ్ళు సావిత్రి గారు దెబ్బతిన్నారంటారు, హరినాథ్ గారు దెబ్బతిన్నారు, అలా గుర్తు రావట్ల పేర్లు బట్టలు కొంతమంది కొంతమంది ఇబ్బంది పడి. అలాగే కస్తూరి శివరావు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. కస్తూరి శివరావు, పేకేటి శివరావు కూడా కొంచెం కష్టమే. అదే ఆయన సుబ్రహ్మణ్య రెడ్డి గారి దగ్గర ఉండేవాడు కనుక పేకేటి శివరావు. ఆ ఇన్ఫ్లుయెన్స్లో పేకేటి రంగా పెద్ద ఆర్డర్ అవును. చలంగారు దగ్గర అసిస్టెంట్గా చేశాడు, బి చలంగారు దగ్గర పేకేటి రంగా. నేను గోఖలే గారి దగ్గర, తోట వెంకటేశ్వర గారి దగ్గర, వీళ్ళ దగ్గర చేశారు. భాస్కర్ రాజు గారేమో ఏకే శేఖర్ గారి దగ్గర చేశారు.